ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని మనందరం వినున్నాం మరి నిజంగా శరీరం లోపల ఆరోగ్యానికి ఉల్లి ఉపయోగపడుతుందో లేదో కానండి జుట్టుకు మాత్రం భలే ఉపయోగపడుతుందట ఈ మధ్య అందరికీ జుట్టు ఓడిపోవటం ఎక్కువైంది జుట్టు పల్చబడటం జుట్టు విరిగిపోవటం జుట్టు కుదుళ్ళు బలహీనంగా అయిపోవటం దువ్వుకుంటుంటేనే తలస్నానం చేస్తుంటేనే ఊడొచ్చేస్తున్నాయి కుప్పల కుప్పలు కుచ్చులు కుచ్చులుగా వచ్చేస్తున్నాయండి జుట్టు మరి అది వడకుండా ఉండాలి బలంగా ఉండాలంటే జుట్టు హెల్దీగా ఉండాలంటే కొత్త జుట్టు తిరిగి రావాలంటే ఏం చెప్తారా అనేది అందరు ఎదురు చూస్తూ ఉంటారు ఏ ఛానల్లో చూసినా జుట్టు గురించి వీడియోస్ ఉంటేనే బాగా చూస్తున్నారు వ్యూస్ బాగా వచ్చేది వాటికి అంత ఇంట్రెస్ట్ అందరిలో ఉంది మరి ఈరోజు ఉల్లిపాయకి జుట్టుకి ఉన్న సంబంధాన్ని సైంటిఫిక్ ప్రూఫ్తో నేను చెప్పబోతున్నాను ఇప్పుడు దాన్ని ఎవరు పరిశోధన చేశారో చెప్పి మీకు ఏమేమి పరిశోధనలు చేశారో ఒక్కసారి వివరిస్తానమాట రెండు వేల రెండో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఇరాక్ వారు ఈ ఉల్లిపాయ మీద జుట్టుకు ఎట్లా ఉపయోగపడుతున్నదని పరిశోధన చేశారు ముఖ్యంగా మూడు నాలుగు విషయాలు అతి ముఖ్యమైనవి మీకు అందించబోతున్నాను ఇప్పుడు మొట్టమొదటిది అసలు ఉల్లిపాయలో సల్ఫర్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి అమోనియా ఇట్లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి అందుకనే మనకి కట్ చేసినప్పుడు కళ్ళమట నీళ్లు కారటం ఈ సల్ఫర్ అనేది కటింగ్ అయిన తర్వాత అది గాలిలో మరి కంటికి తగిలేసరికి కంటిలోకి వెళ్ళి రియాక్షన్ జరిగేసరికి సల్ఫిరిక్ యాసిట్ మారి కొంచెం మంటలు కలిగించడం అన్నీ మనకు తెలుసు అందులో ఉండే సల్ఫర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంట మామూలుగా ఇంత సల్ఫర్ ఎక్కువ ఉండదు కదా మరి ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ జుట్టు కుదుళ్ళు దగ్గర ఎలాంటి లాభాన్ని కలిగిస్తుందంటే మన వెంట్రుకనేది కెరాటిన్ అనే ప్రోటీన్ అంటారండి ఈ కెరాటిన్ ఉత్పత్తి చేయాలంటే జుట్టు కుదుళ్ళలో కెరాటినోసైట్స్ ఉంటాయి కెరాటిన్ ఉత్పత్తి చేసే కణజాలాలు ఈ సల్ఫర్ అనేది ప్రధానంగా జుట్టు కుదుళ్ళల్లో ఉండే కెరాటిన్ ఉత్పత్తిని బాగా పెంచటానికి భలే ఉపయోగపడుతున్నట అంటే జుట్టు గ్రోత్కి ఈ సల్ఫర్ బాగా ఉపయోగపడుతున్నది ఆ కెరాటిన్ ఆ సెల్స్ నుంచి బాగా ప్రొడ్యూస్ అయిందనుకోండి జుట్టు గ్రోత్ హెల్దీగా బాగా స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉందట ఇది సల్ఫర్లో ఉండే మొట్టమొదటి లాభం అని వాళ్ళు నిరూపించడం జరిగిందనమాట రెండవది మనకి మాడు భాగం చర్మం ఉంది కదండి ఈ చర్మంలో ఎప్పుడైనా సరే ఈ చర్మమైనా ఈ చర్మమైనా చర్మం కింద కాస్త ఒక మెష్ ఉంటుందండి దాన్ని కొలాజన్ మెష్ అంటారు ఈ కొలాజన్ మెష్ అనేది తల్ల ఉండే చర్మ భాగం కింద కూడా ఈ సల్ఫర్ అనే దానివల్ల హెల్దీగా ఉంటుందట హెల్దీగా చర్మం కింద కనుక మెష్ బాగుందనుకోండి కొలాజన్ మెష్ అప్పుడేమవుతాయి జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయట జుట్టు కొదుళ్ళు దెబ్బ తినకుండా జుట్టు కొదుళ్ళు కదలకుండా కూడా ఈ కొలాజన్ అనే మెష్ చక్కగా పట్టు ఉంచుతుందటమాట అందుకని జుట్టు ఎక్కువ ఓడిపోకుండా కూడా ఈ సల్ఫర్ ఆ రకంగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు అందించడం జరిగిందనమాట మూడో అతి ముఖ్యమైన విషయం అండి ఉల్లిపాయలో ప్రధానంగా రెండు ముఖ్యమైన కెమికల్స్ ఉన్నాయటండి ఒకటి క్యాంఫిరాలు రెండోది క్వర్సెటిన్ ఇవి రెండూ ఉండటం వల్ల జుట్టు కూదుళ్ళకి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో మరి రక్తనాళాల ద్వారా కదండి రక్తం రావటానికి రక్తం వస్తే కదా ప్రాణవాయువు మరి నీరు ఆహార పదార్థాలు విటమిన్స్ అన్నీ జుట్టు కుదుళ్ళకి వచ్చేది మరి ఆ జుట్టు కుదుళ్ళుకి వచ్చే రక్త ప్రసరణ సంబంధమైన రక్తనాళాల వ్యవస్థని బాగా వ్యాకోచింపచేసి బాగా రక్త ప్రసరణ జుట్టు కుదుళ్ళు జరిగేటట్టు ఈ రెండు కెమికల్స్ ప్రధానంగా ఉపయోగపడుతున్నాయని నిరూపించడం జరిగిందనమాట అంటే ఏమీ లేదు ఉల్లిపాయకి జుట్టుకి ఎంత మేలు మేల్చేస్తుందంటే సైంటిఫిక్ ప్రూఫ్లతో సహా ఏ ఏ కోణంలో ఏదేదో ఉపయోగపడుతున్నదని మీలాంటి వారికి తెలిస్తే మన ఏనాడో చాలామంది మన పెద్దలు ఇలాంటి చిట్కాలు అందించారు ఉల్లిపాయ చాలా మంచిదని అందరూ బాగా వాడుతున్నారు కదా ఇందులో ఉండే లాభాలవి ఇంకొకటండి ఇది నాలుగవది ఏమిటంటే ఈ ఉల్లిపాయలో సల్ఫరు అమోని ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి కదండీ వల్ల మన తల్లో మరి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు గాలిలో ఉండే ఫంగస్ క్రీములు చెమటలో చేరి ఎక్కువగా పేరుకుంటాయి కదా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్లే తల్ల దొరదలు రావటాలు చుండు రావటాలు కాస్త ఎక్కువ జుట్టు కుదుళ్ళు ఆరోగ్యం దెబ్బతింటానికి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణం అండి ఈ ఇన్ఫెక్షన్స్ని నిరోధించటానికి ఒకవేళ వస్తే కూడా కంప్లీట్గా మానిపోవటానికి ఉల్లిపాయ ప్రధానంగా ఉపయోగపడుతుందట మరి ఇన్ని రకాలుగా సైంటిఫిక్గా పరిశోధనలు చేసి శాస్త్రజ్ఞులు నిరూపించారు కాబట్టి ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యానికి ఇంత మంచిది అనేది మీరు అందరూ నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు అందుకని ఉల్లిపాయ మొక్కలు కట్ చేసి కూరలోనే వేస్తుంటాం కదా అట్లాగే ప్రతిరోజు ఉల్లిపాయని కాస్త గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి ఆ ఉల్లి పేస్ట్ని మాడుకు బాగా పట్టించండి తలంతా కూడా నూనె ఎట్లా పట్టిస్తారు బాగా మర్థం చేసి ఆ ఉల్లి పేస్ట్ని ఉల్లి రసాన్ని బాగా మాడుకు పట్టించి ఆరే వరకు ఇరవై నిమిషాలు అరగంట అట్టు పెట్టుకోండి చక్కగా తలస్నానం చేయండి జుట్టు కుదుళ్ళు హెల్తీగా అవటానికి జుట్టు ఊడిన తిరిగి రావటానికి జుట్టు గ్రోత్ బాగుండటానికి జుట్టు కుదు రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పెరగటానికి ఇవన్నీ రకాలుగా ఉపయోగపడుతుందనమాట ఇన్నాళ్ళు జుట్టు కోసం పాపం రకరకాలుగా మీరు అనేక ప్రయత్నాలు చేశారు కదా అలాంటి ప్రయత్నాల్లో కూడా సైంటిఫిక్గా చాలా ఉండవండి ఏదోదో ఎవరో చెప్తారు మనం ఏదో చేస్తుంటాం అందుకని మీరందరు జుట్టు ఆరోగ్యానికి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి సైంటిఫిక్గా ప్రూవైన వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తే బాగుండని ప్రత్యేకంగా ఉల్లిపాయ జుట్టుకు చేసే మేలు గురించి ఈ విషయాన్ని అందించడం జరిగింది మరి ఎంతో మందికి జుట్టుకి ఉల్లిపాయ ఎంత మంచిదని తెలియదు కాబట్టి మీరు ఉపయోగించి ఫలితాలు బాగా పొందిన తర్వాత మీలాగా పది మందికి ఉల్లిపాయ రహస్యాన్ని జుట్టుకి అందరికీ అందిస్తే బాగుంటుంది ఇలాంటి వీడియోస్ని పది మందికి షేర్ చేస్తే చాలామంది జుట్టు గురించి ఇబ్బందులు పడేవారికి మీరు అందించినట్లు అవుతుంది మీకు కాస్త పుణ్యం వస్తుంది మంచి సమాచారం అందించినందుకు ఇలా జుట్టు సమస్యలు ఉన్న వారందరు ఉల్లిపాయను ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం